అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల పట్టణంలో పల్నాడు ప్రాంత రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్ట్ కింద పల్నాడు ప్రజల దశాబ్దాల కల వరిక పూడిశాల ఎత్తిపోతల పథకం పన్నుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మనందరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ పెన్నెల రామకృష్ణ రెడ్డి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ కార్మూరు వెంకట నాగేశ్వరరావు గారికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ అంబట రాంబాబు గారికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి విడదల రజని గారికి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి సభకు విచ్చేసిన గౌరవ శాసనమండలి సభ్యులకు శాసనసభ్యులకు ఇతర ప్రజా ప్రతినిధులకు అధికారులకు మరియు కార్యక్రమంలో పాల్గొన్న అశేష జనవాహనికి స్వాగతం సుస్వాగతం. ఈ వరికపూడిశాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వెల్దుర్తి మండలం గంగులకుంట గ్రామ సమీపంలో వరికపూడి వాగు కుడివైపున పంప్ హౌస్ నిర్మించడం ద్వారా నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఫోర్ షోర్ నుంచి 1.547 టీఎంసెల్ నీటిని ఎత్తి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు 281 క్యూసెక్ల సాగునీటిని పంపిణీ చేయబడుతుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. అంతేకాక ఈ ప్రాజెక్టు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 19 మే 2023 వన్యప్రాణి సంరక్షణ అనుమతులు అలాగే 6 నవంబర్ 2023 అటవీ పర్యావరణ అనుమతులు కూడా సాధించడమైంది. ఇలా అన్ని అనుమతులతో సుమారు 340.26 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్న ఈ వరికపూడిశాల ఎత్తిపోతల పథకం పనులు వీటి వల్ల వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ళ, సిరిగిరిపాడు, బోదులవీడు, గంగులకుంట, లోయపల్లి ఈ గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టు సాగునీరు, సుమారు 20,000 మంది జనాభాకు తాగునీరు అందించడం, పల్నాడు ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడమే సార్. ఇంతటి విశిష్టమైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ప్రారంభిస్తున్నందుకు, పల్నాడు ప్రజల జీవితాల్లో సంతోషం నింపుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పల్నాడు ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము.